పోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగానే ఉంటుంది వీళ్ళ బుద్ధి, అమెరికా యూరప్ దేశాల బుద్ధి. రష్యా అధ్యక్షుడు మొన్ననే మెడ పని చేయట్లేదు, కళ్ళు పని చేయట్లేదు, కదలలేకపోతున్నాడు, చచ్చిపోబోతున్నాడు ఇట్లాంటిది. ఉక్రెయిన్ అధ్యక్షుడు అయితే చచ్చిపోయినోడితో నేను చర్చించేది ఏంటంటూ కూడా పిచ్చ కారు కూతలు కూశాడు. అలాగే మొన్ననే సర్జరీ మొన్ననే తీవ్రమైన అనారోగ్యం పాలైపోయాడంటూ కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేశారు, అతని కాళ్ళు అతని చేతులు ఊపడమో ఇట్లాంటిదాన్ని. ఆ హాస్పిటలైజ్ అయిపోతున్నాడని చెప్పిన మరుసటి రోజునే పెద్ద ఎత్తున అతను మీటింగ్స్ పెట్టాడు. అట్లాగే ఇతర దేశాల వాళ్ళతో మీటింగులు జరిగినాయి, చైనా వాళ్ళు వెళ్తే మీటింగులు జరిగినాయి, పాకిస్తాన్ వాళ్ళు వెళ్తే ఉపన్యాసాలు జరిగినాయి. అలాగే ఏకంగా ఉక్రెయిన్లో ఉన్నటువంటి ప్లేసెస్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులతో చర్చలు జరిపాడు. కానీ ఇప్పుడు అదంతా తుస్సుమనేటప్పటికీ మళ్ళీ కొత్త ప్రచారం ప్రారంభించారు. తాజాగా సర్జరీ చేయించుకోబోతున్నాడు ఉక్రెయిన్ అన్నటువంటి విషయాన్ని రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్స్ అపీరెన్స్ అట్ ఏ చర్చ్ సర్వీస్ ఇన్ మాస్కో దిస్ వీకెండ్ స్పార్క్డ్ స్పెక్యులేషన్ అబౌట్ హిస్ హెల్త్. పుతిన్ వాజ్ స్పాటెడ్ విత్ ఏ మిస్టీరియస్ మార్క్ ఆన్ హిస్ నెక్. దిస్ లెడ్ టు ఫర్దర్ స్పెక్యులేషన్ దట్ హీ మే బీ సీరియస్లీ ఇల్ ఎమిడ్ ద ఎస్కలేటింగ్ వార్ విత్ ఉక్రెయిన్. మెనీ అదర్ రిపోర్ట్స్ క్లెయిమ్డ్ హీ హ్యాస్ క్యాన్సర్, పార్కిన్సన్స్ డిసీజ్ ఆర్ బోత్. ద క్రిమ్లిన్ హ్యాస్ హవ్ ఎవర్ మెయింటైన్ దట్ ద రష్యన్ ప్రెసిడెంట్ ఈజ్ ఇన్ గుడ్ హెల్త్. ఇది అక్కడ మెడ మీదన ఒక ఘాట్ ఉంది, ఆ ఘాటుని చూపించి అది పుతిన్కి ఆపరేషన్ జరిగింది అని, క్యాన్సర్కి ఆపరేషన్కి అక్కడ ఎందుకు చేస్తారు తెలియదు వెనక వైపున. రెండవది వచ్చేటప్పటికి క్యాన్సర్ అయితే అట్లా బయట తిరగడం అసాధ్యమైనటువంటి, క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎట్టుండదో క్యాన్సర్ స్పెషలిస్ట్కి తెలుసు. రెండవది వచ్చేటప్పటికి పార్కిన్సన్ వచ్చిందని చెప్పారు, రెండు వచ్చినాయి అని చెప్తున్నారు. ఈ ప్రచారాన్ని మరొకసారి ఎందుకంటే రష్యన్ సైన్యంలో ఒక అయోమయాన్ని సృష్టించడానికి జరిపేటువంటి మైండ్ గేమ్.